మీరు ఎయిటర్ అయ్యే దాదాపు అయింది సో అప్పటికి ఇప్పటికే మేకింగ్లో కానీ సినిమా కంటెంట్లో కానీ అలాంటి మార్పులు వచ్చాయని మీరు ఫీల్ అవుతున్నారు కంటెంట్లో అప్పుడేంటంటే పాటలు ఎక్కువ ఉండేవి ఇప్పుడు పాటలు తగ్గిపోయాయి ఓకే అదొకటే అన్ని సినిమాల్లో డాన్సులు ఉండేవి హీరో హీరోయిన్ డ్యాన్సులు పరిగెడ్డాలు అవి ఉండేవి ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి మౌంటాజ్లు కథలు వస్తున్నాయి సాంగుల్లో కూడా మాంటాజెస్లో కథలు చెప్పడం స్టార్ట్ చేశారు అదొక మంచి సైన్ ప్లస్ మేకింగ్ సైడ్ ఏంటంటే ఎక్కువ తీస్తున్నారు డిజిటల్ వల్ల ఫుటేజ్ ఎక్కువ వస్తుంది ముందు ఏంటంటే ఒక రోజుకి రెండు నిమిషాలు సినిమా తీసేవారు కంపల్సరీగా పర్ డే టూ మినిట్స్ అనేది మినిమం తీయపోతే వాళ్ళు కరెక్ట్గా తీయట్లేదని లెక్క ఉండేది ఎడిట్ అంటే నేను ఫైనల్ ఎడిటెడ్ లెంత్ చెప్పేది సినిమా రిలీజ్ అయిన లెంత్ ఈ రోజు ఒక రోజుకి మనం థర్టీ సెకండ్స్ ఎడిట్ చేస్తే గొప్పలా ఉంది అంటే తీసిన ఫుటేజ్లో ఓకే బాగా ఎక్కువ వాస్ట్గా తీస్తున్నారు దానికి కారణం డిజిటల్ అన్నా లేక తీసే డైరెక్టర్కి క్లారిటీ లేకపోవడం క్లారిటీ లేకపోవడం క్లారిటీ ఈ యాంగిల్ కూడా బాగుండొచ్చాము ఆ యాంగిల్ కూడా బాగుండొచ్చాము సరే రెండు తీసేద్దాం ఫుల్ షార్ట్ రన్ చేసేద్దాం కెమెరాలో ఎక్కడ కట్ అయితే మళ్ళీ అక్కడ మళ్ళీ ఫుల్ షాటింగ్ ఓకే నెంబర్ ఆఫ్ యాంగిల్స్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీ పెరగడం వల్ల అంటే స్క్రిప్ట్ కి సీన్కి ఎంత అవసరం అంత తీయట్లేదు వాళ్ళ మేకింగ్ తాలూకు ఏబిలిటీస్ చూపించుకోవడానికి సినిమా తీస్తున్నారు అనుకుంటున్నారా అంటే అవి కొంతమంది అండి సార్ ఇది వైట్ షార్ట్ తీసాం సార్ చాలా కష్టపడి తీస్తాం లైటింగ్ చేసాం పెట్టండి అంటారు అక్కడ అక్కర్లేదు సినిమాలు సీనియర్లు అక్కర్లేదు అంటే మేము ఓకే తీసిపడేస్తాం అక్కడే గొడవలు అవుతుంటాయి కెమెరామెన్ ఎడిటర్కి అవును అందుకే మేము జనరల్గా మేము చేసే సినిమాలకి కెమెరామెన్ వద్దని చూస్తాం రావద్దని ఓకే షార్ట్ గురించి ఎవరు సినిమా చూడరు సినిమాలో కథ ఉందా లేదా ఆ కథకు ఉందా లేదా అని చూస్తాం సార్ కష్టపడి తీసాను సార్ నేను ఎలాడుతూ తీసాను సార్ ఈ షార్ట్ వేయండి అంటారు సినిమాకి అక్కర్లేదు అన్నప్పుడు ఎందుకు అనేది కొన్ని అదే ఇప్పుడు మీరు పూరి జగన్నాథ్ గారు సీన్ చాలా క్రిస్ప్గా ఎంత మేరకు అంత మేరకు ఉంటుంది ఆయన సినిమా సూపర్ హిట్ సినిమాలు చాలా చేశారు మీరు శేఖర్ గమల్ గారిది ఒక ఫీల్తో డిటైలింగ్ ఉంటుంది ఈ రెండు డైరెక్టర్స్ స్టోరీ టెలింగ్ విధానం వేరు ఈ రెండింటికి ఎయిటింగ్లో లో మీరు ఎలా చేసేవాళ్ళు అంటే వాళ్ళు తీసిన ఫుటేజ్ ప్రకారం చేసేవాళ్ళ లేక డైరెక్టర్ కావాల్సిన స్టైల్ ప్రకారం వర్క్ చేసేవాళ్ళు లేదండి ఏం కావాలనేది చూసుకుంటాం ఓకే శేఖర్ కమల గారిది ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిది బొమ్ర్రిల్ భాస్కర్ది కొంచెం స్లో నెరేషన్ స్లో నెరేషన్ అంటే స్లో అప్పుడు హీరో ఒక వైజాగ్ వెళ్తున్నాడు అంటే శేఖర్ గారి సినిమాలో ఆటల్లో ఏంటంటే చిన్న ఎస్టాబ్లిష్మెంట్ చోట్లు పడి వస్తాయి జగన్ గారి సినిమాలో హీరో వైజాగ్ వెళ్తానంటే కరెక్ట్గా ఆల్రెడీ ఇంట్లో ఉంటాడు కమర్షియల్ బాగా కమర్షియల్ కాబట్టి ఆ పెట్టుకుంటామండి పట్టుకొని చేస్తాం ఓకే జగన్ గారు అయితే ఏటీ గురించి జనరల్ రారు రారు నేను నమ్ముతాడు ఆయన ఫుల్ ఓకే కాబట్టి మేము ఆయనలో ఆయన దగ్గర నాకు తెలిసి ప్రాబ్లం ఏంటంటే ఇది అక్కడ లేదు ఎక్కడ తీసేస్తే ఇది అక్కడ లేదు ఇది ఎక్కడ లేని తీసేస్తూ ఉంటాడు ఓకే ఆయన ఆపాలి సార్ 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 ఇది ఉంచితేనే కరెక్ట్ అండి లేకపోతే అర్థం అవుదని చెప్తే ఆయన వింటాడు ఆయన మిగతా వాళ్ళ దగ్గర ఏంటంటే మేము కొంచెం ఈసారి తీసేద్దాం సార్ ఇది అక్కడ లేదు సార్ మీరు రాసుకున్నారు కానీ అక్కడ లేదు సార్ అర్థం అవుతుంది తీసేద్దాం ఇలా ఉంటాయండి డైటల్కి చేంజ్ ఉంటుంది ఎవ్రీ క్యారెక్టర్ కి డీటైలింగ్ ఉంటది ఈ సెన్సిబుల్ ఫిల్మ్స్ కి కొంచెం పోయెటిక్ ఫిలిమ్స్ కి ఒక ప్రతి ఫిల్ అ గుడ్ సినిమాలో వాటలో ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిషన్ కావచ్చు ఎమోషన్స్ తెలియజేయడం కోసం కొంచెం ఉంటుంది అవునండి కొన్ని సీన్లు మీరు అనుకునేది రీడ్ ఎడిట్ అంటారు నేను చేసింది ఫస్ట్ సినిమా జనరల్ ఫస్ట్ కట్ నేను ఎవరిని డైరెక్ట్ అని రావద్దంట ఓకే నన్నా ఎందుకంటే మీరు వచ్చి నాకు కట్టు స్టార్ట్ మార్కు చెబితే నేను ఎందుకు సార్ ఆపరేటర్ చాలు నో అసలు సినిమా ఏంటో తెలియకంటే మీరు ఇయండ్ రష్ మీరు ఎడిట్ చేస్తాం మీరు అనుకున్నది అనుకుంటే బెటర్గా ఉంటే వదిలేయండి ఒకవేళ మేబీ మీ తప్పు అయితే మీరు ఎలాగ ఉన్నారు మీరు చెప్పడానికి మాకు ఇది ఇలా కావాలి నేను ఇలాగ అనుకున్నాను అని చెప్పడానికి కాబట్టి మాకు వదిలేయండి సార్ మా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మేమే ఎడిట్ నేనే ఫస్ట్ ఫస్ట్ కట్ నేనే చేస్తాను ఓకే అన్ని సినిమాలకి చేసింది కొన్ని సార్లు రియేట్లు అలా అంటారు నేను అనుకున్నది రాలేదు అంటే నేను ఇలా ఇలా అనుకుని తీసాను నువ్వు ఇలాగ ఎడిట్ చేస్తావు అంటారు ఓకే అప్పుడు ఆర్గ్యుమెంట్ ఉంటుంది బట్ కొన్ని కొన్నిసార్లు మా ఆర్గ్యుమెంట్ ఓకే అవుతుంది కొన్ని కొన్నిసార్లు వాళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది ఓహో ఇలా ఆలోచించి తీసారా వీళ్ళు ఓకే అని చెప్పి ఎడిట్ చేస్తాం ఇలా ఉంటాయండి ఓకేనండి అంటే ఎడిటింగ్ కావాల్సిన టైం ఇస్తున్నారా మీకు అంటే రిలీజ్ రష్లో మిమ్మల్ని ప్రెషర్ పెట్టడం అలా ఉంటుందా నాకైతే నేను ముందే కండిషన్ పెడతానండి నా సైడ్ నేను ఎడిట్ చేయడం టైం పడుద్ది ఓకే కాకపోతే మాకు టైం ఇవ్వండి అని అంటాను ఓకేనండి కొంత మరి రిలీజ్ డేట్లు వచ్చేసి పెద్ద సినిమాలు ఆ డేట్కి రిలీజ్ అవ్వాలి అంటే కొంచెం ప్రెషర్లో మేము వర్క్ చేస్తాం ఓకేనండి అంటే దాదాపు ఒక సినిమాకి ఎన్ని వర్కింగ్ అవర్స్ పడుతుంది మీరు ఫైనల్ ఎడిటింగ్ చేయడానికి సినిమాని బట్టి అండి వాళ్ళు తీసిన ఫుటేజ్ ఫుటేజ్ని బట్టి కమర్షియల్ ఫిల్మ్స్ కొంచెం ఈజీ ఎడిట్ చేయడం లాజికల్గా వెళ్ళక్కర్లా అవి జర్క్లు ఉన్నా పర్వాలేదు ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాలు కొంచెం పొయటిక్ ఫిల్మ్స్ ఇవి కొంచెం ఎక్కడ జర్క్లు ఉండకూడదు నీట్గా స్మూత్గా వెళ్ళాలి మేము ఒక మ్యూజిక్ అనుకోవాలి ఆ మ్యూజిక్ తగిన లెంత్ ఉండాలి ఆ ఫీల్ సస్టైన్ అవ్వాలి మనకి ఎక్కువ కూడా తక్కువ కూడా అవన్నీ ఎడిట్ చేసుకుంటాం అంతే కొంచెం కమర్షియల్ ఫిల్మ్స్ చాలా ఈజీ ఎడిట్ చేయడం ఎందుకంటే ఒక ఆరు ఉంటాయి ఆరు నాలుగులు ఇరవై ఐదు నిమిషాలు పోద్ది తర్వాత నాలుగు ఐదు ఫైట్లు ఉంటాయి అది ఒక ఇరవై నిమిషాలు పోద్ది నలభై ఐదు నిమిషాలు అక్కడ పోయింది ఎన్ టైటిల్స్ బిగినింగ్ టైటిల్స్ ఒక ఐదు నిమిషాలు పోయింది యాభై నిమిషాలు పోయింది కామెడీ ట్రీ సినిమా కామెడీ ట్రాక్ ఒక పది నిమిషాలు పోద్ది అరవై నిమిషాలు పోతే ఇంకొక మహా అయితే ఇంకొక యాభై నిమిషాలు సినిమా ఉంటుంది కథగా చేయడానికి అదే ఫీల్ గుడ్ ఫిలిమ్స్ అంటే లెంత్ ఎక్కువ వస్తుంది మాకు ఫస్ట్ కట్టే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ వస్తుంది ఓకే దాన్ని మేము తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తేడానికి కష్టపడతాం ఎందుకంటే జర్క్లు ఉండదు ఎక్కడ పడితే అక్కడ తీసేయలేం ఇలా స్టైల్ మారుతుంది సినిమా సినిమాకి ఒక్కొక్క స్టైల్ మారుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి